మా బంధు సభ్యుల గారు వారి యొక్క సభాధ్యక్ష మాండలం కొచ్చు సుజిత్ రావణ గారు గౌరవనీయులు సుజిత్ రావణ గారు వెంటనే ఇంకా రావాల్సిందిగా కోరుచున్నాం. రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతులకు వెంటనే తెలంగాణ రైతులకు వెంటనే తెలంగాణ రైతులకు పండించే బలిదాన్ చేయండి వెంటనే తెలంగాణ రైతులు పండించే బలిదాన్ చేయండి వెంటనే తెలంగాణ రైతులు పండించే బలిదాన్ చేయండి వెంటనే అక్రమ కేసులు వెంటనే తెలంగాణ ప్రజాసంఘల జేసి చైర్మన్ గజ్జల కాంతం, తెలంగాణ ప్రజాసంఘల జేసి తెలంగాణ రైతులు పండించినటువంటి పంటను కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రైతులు కష్టపడి వాళ్ళు పండించినటువంటి పంటను, ఈ వర్షాకాలం పండించినటువంటి రైతులు పండించిన వరి పంటను వెంటనే కేంద్ర ప్రభుత్వము మోడీ సర్కార్ ఎఫ్సీఐతోని వెంటనే కొనుగోలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రైతుల పక్షాన. అదేవిధంగా తెలంగాణ రైతులు వేసంగిలో వడ్ల వేసంగిలో పండించేటువంటి వడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వర్షాకాలంలో పండించినటువంటి వరి పంటను వేసంగిలో పండించేటువంటి వరి పంటను కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఐ ద్వారా వెంటనే కొనుగోలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ సర్కార్ ఈ దేశంలో రైతుల మీద విషం గక్కుతుంది, ఈ దేశంలో రైతులను అణిసివేస్తుంది, ఈ దేశంలో రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చాది, ఆ నల్ల చట్టాలను మళ్ళీ వెనక్కి తీసుకున్నది, అంటే ఈ దేశంలో రైతులను మోసం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము ఈ నరేంద్ర మోడీ సర్కారు. ఎందుకంటే రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈ దేశం రైతుల మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేయడం జరుగుతుంది, అణిసివేయడం జరుగుతుంది. ఇది సరియైనది కాదు. మేము ఎందుకంటే తెలంగాణ రైతుల పక్షాన మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే వాస్తవానికి తెలంగాణ రైతులు పండించిన వరి పంటను వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, కేంద్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధరించి కొనుగోలు చేయాలి, ఇది వాస్తవం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తారు, అది వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించాలి. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాశారు, ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఆ చట్టాలను గౌరవించాలి. కానీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము గౌరవించడం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, దాన్ని అమలు చేయడం లేదు, గౌరవించడం లేదు. ఇది సరియైనది కాదు. ఎందుకంటే దేశంలో రైతులు దేశంలో ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, అప్పటి నుండి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తున్నది. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, రిజర్వేషన్ నిర్వీర్యం చేస్తున్నది.
ఈరోజు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు ప్రతి సంవత్సరానికి 12,73,000 ఉద్యోగాలు రావాలి. ప్రతి సంవత్సరము 12,73,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగాలి ప్రతి సంవత్సరం, కానీ జరగడం లేదు. బీసీలకు ప్రతి సంవత్సరము 6,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ అది రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చిందో, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తలేరు, రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తున్నారు, రిజర్వేషన్లు రిక్రూట్మెంట్ చేయడం లేదు, ఇది వాస్తవం. అదేవిధంగా నరేంద్ర మోడీ 2014 ఎలక్షన్లో ఈ దేశంలో నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఒక ఉద్యోగం ఇవ్వలే, అంటే 7 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో నిరుద్యోగ యువతకు, కానీ ఒక ఉద్యోగం ఇవ్వలే. అంటే ఈ దేశంలో యువతను మోసం చేశాడు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను బీసీలను మోసం చేశాడు, దగా చేశాడు, ఇది వాస్తవం. ఎందుకు అందుకోసమే ఈరోజు అసలైన హిందువులు, దళిత గిరిజనులు, బీసీలు, ఈ దేశం రైతులు అసలైన హిందువులను, కానీ హిందువులు హిందూ ముసుగు కప్పుకొని నరేంద్ర మోడీ అమిత్ షా గారు హిందూ ముసుగు కప్పుకొని హిందువులను మోసం చేస్తున్నారు, అసలైన హిందువులను మోసం చేస్తున్నారు, అసలైన హిందువులను అణిచివేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఏమనంటే హిందువులం మేము రాముని పేరు చెప్పుకుంటున్నారు, హిందువుల పేరు చెప్పుకుంటారు, కానీ అసలైన హిందువులను అసలైనటువంటి హిందువులను మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ దేశంలో అసలైన హిందువులు ఎవరు? దళిత గిరిజనులు, బీసీలు, రైతులు అసలైన హిందువులు, కానీ అసలైన హిందువులనే మోసం చేస్తున్నారు ఈ దేశంలో ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. ఇది కరెక్ట్ కాదు, ఈ దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీని 2023లో పాతరేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఒక ఎంపీని కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవనీయం. ఖచ్చితంగా రైతులు, దళిత గిరిజనులు, తెలంగాణ ప్రజలంతా కూడా ఏకమవుతున్నారు, బీజేపీని పాతరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై భీమ్.